welcome to Yummy Healthy Kitchen, powered by My Kitchen Concept. Surprise, surprise, surprise. మనం ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తున్నారు మన హైదరాబాదీ గర్ల్స్ సెహనా నెహ్వాల్ అండ్ సానియా మిర్జా. ఎందుకు అంటే సెహనా నెహ్వాల్ తనకంటే చాలా వీక్ గా ఉండే కంటెస్టెంట్ దగ్గర ఓడిపోయి అందరిని సర్ప్రైజ్ చేసింది. అలాగే తనకంటే చాలా స్ట్రాంగ్ గా ఉండే కంటెంటర్ తన దగ్గర విన్ అయ్యి హైదరాబాద్ ని ప్రౌడ్ చేసి నెంబర్ వన్ ప్లేస్ లో మళ్ళీ మళ్ళీ వెళ్ళిపోతుంది. మరి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయని సర్ప్రైజ్లు మన ముందుకు వస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదా. సో మరి ఇవాళ కూడా స్పెషల్ రెసిపీస్ తో సర్ప్రైజ్ చేస్తూ మీ ముందుకు వచ్చేస్తుంది యమ్మీ హెల్దీ కిచెన్, powered by My Kitchen Concept. మరి ఇంకెందుకు కలిసి ఈ సర్ప్రైజ్ ని ఓపెన్ చేద్దామా? సో ఇవాళ మన యమ్మీ హెల్దీ కిచెన్ పవర్డ్ బై మై కిచెన్ కాన్సెప్ట్ లో మన ఫస్ట్ సెగ్మెంట్ స్పైసీ అండ్ హెల్దీ. మరి స్పైసీ అండ్ హెల్దీలో బ్యూటిఫుల్ గెస్ట్లు వెయిట్ చేస్తున్నారు మన గురించి. అండ్ దేర్ యు గో, చైతన్య వచ్చేసింది. సో లెట్స్ ఇన్వైట్ హర్. హలో, హాయ్. హలో, హాయ్. వచ్చేసేయండి, ఒక రౌండ్ తిరిగేసేయండి, డాన్సులు చేసేసేయండి. వెరీ నైస్. అబ్బాబా, ఇప్పుడు ఇచ్చేసేయండి హగ్. వెరీ నైస్ చైతన్య గారు, మీరు రాగానే ఒక మంచి స్మైల్ తో చక్కగా ఒక ప్లెజెంట్ గా వచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి సంగతి? నేను మోతీనగర్ నుండి వచ్చానండి. చూసారా, మోతీనగర్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ముత్యాల లాగా ఉంటారు. సో చైతన్య, మీరు నా షో చూస్తుంటారా? రోజు చూస్తుంటారా? మాటలు కూడా నేర్చు. అవునా? చాలు, నాలా మాటలు నేర్చుకున్నారంటే మీరు బతికేయగలరు ఎక్కడైనా సరే. గిఫ్ట్ తీసుకొచ్చా. ఏంటి? వావ్, హౌ క్యూట్. తెరా కోట మీరు చేశారా? తెరకోట ఫిల్లింగ్. ఫిల్లింగ్ మీరు చేశారా? మీకు సేవ్ చేసి. ఓ దట్ సో ప్రిటీ యార్, లుక్ అట్ దిస్, క్యూట్ క్యూట్, చాలా క్యూట్. సరే, నెక్స్ట్ ఎపిసోడ్ లో నేను ఖచ్చితంగా పెట్టుకుంటా, ఇవి పెట్టుకొని చైతన్య ఇచ్చారు అని చెప్తా. ఓకే, ఐ థింక్ దీని మీద కూడా పెట్టుకోవచ్చేమో. మ్యాచింగ్ ఏనా? మ్యాచింగ్ తీసుకొచ్చా. ఓ థ్యాంక్ యూ. ఇవి నేను దాచుకుంటాను, నేను నెక్స్ట్ చుడిదార్ వేసుకున్నప్పుడు ఇవి పెట్టుకుంటా ఖచ్చితంగా. సో చైతన్య, మరి మీరు వంటలు అవి బాగా చేస్తుంటారా? కలర్ బాల్స్ ఫ్రైడ్ రైస్. వావ్, అయితే చాలా కలర్ఫుల్ గా ఉండబోతోంది. సో మరి ఈ కలర్ఫుల్ లేడీ కలర్ఫుల్ గా చేయబోయే కలర్స్ బాల్స్ ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: రైస్, కలర్ బాల్స్, గరం మసాలా, ఆయిల్, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, గోధుమ పిండి, బీట్రూట్ తురుము, ఆనియన్స్, సాల్ట్. సో మీరు ఏం చేస్తుంటారు బై బ్యూటిషియన్? అందాల రాక్షసివే, గుండెల్ల గచ్చావే. ఏడు మిఠాయి మాటలతో తూటాలు పేలుస్తారో లేదో చూద్దాం మనం వంట స్టార్ట్ చేసిన తర్వాత. సో చాలు, లెట్స్ స్టార్ట్. కాని ఎందుకోండి, నే అది కూడా నేనే చెప్పారా? ఏమిటో ఇంత ప్రేమ. ఓకే, ప్రేమగా వెలిగించా, పెట్టండి. సో ఇది ఎవరు నేర్పించారు మీకు? ఇందులో మనకి బీట్రూట్ కనబడుతున్నాయి, పచ్చిమిరపకాయలు అన్ని కనబడుతున్నాయి కదా. మీరే చేశారా? సో చైతన్య, పాన్ హీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ముందు క్యారెట్, గోధుమ పిండిలు కొంచెం బాల్స్ రెడీ చేసుకుందాం. మనం కలర్ బాల్స్ అన్నాం కదా, అవి రెడీ చేసుకుందాం. ఎలా చేస్తారు? ఇది ఆఫ్ చేయండి. ఇది ఆపేనా? గోధుమ పిండిలో కలిపేసి బాల్స్ చేసుకుందాం. ఓకే, కొంచెం గోధుమ పిండి వేసుకుందాం. ఓకే, బీట్రూట్, బీట్రూట్ మిక్సీకి వేసుకోవాలి. తురుముకోవడం అంటే కొంచెం మెత్తగా తురుముకున్నా పర్వాలేదు. ఓకే, తురుముకోవడం కొంచెం కష్టం కాబట్టి మిక్సీకి పెట్టుకుంటే బెటర్ అన్నమాట. మెత్తగా ఉంటుంది, కొంచెం వేస్తుంది. ప్లేట్ ఏమైనా కావాలా మీకు? బౌల్స్ చేసి పెట్టాక. బౌల్స్ అడిగేట్. కొంచెం గోధుమ పిండిలో బీట్రూట్ ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. బీట్రూట్ యాక్చువల్లీ తింటే చాలా మంచిది తెలుసా మనకి, హిమోగ్లోబిన్ లెవెల్స్ బాగా. డైరెక్ట్ పెడితే పిల్లలు తిని నేనే తిను అంటుంటాను. బట్ దానిలో గొప్పదనం తెలిసిన తర్వాత ఐ స్టార్టెడ్ ఈటింగ్ వెరీ నైస్లీ అండ్ నా స్కిన్ మీద కానీ నాకు కానీ చాలా మంచి రిజల్ట్ వచ్చింది. సో ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి తినండి. పిల్లలకి ఇలా చేస్తారు. సో ఎందుకు మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? తను కరోనా రెమెడీస్ లో ఏరియా బిజినెస్ మేనేజర్. కరోనా రెమెడీస్ లో ఏరియా బిజినెస్ మేనేజర్. ఓ ఓకే ఓకే. సో ఆయన మిమ్మల్ని ఏం అడుగుతుంటారు స్పెషల్ గా చేసి పెట్టు పాపా అని? రోజు చేస్తూ ఉంటా. రోజు చేస్తుంటారా? ప్రయోగాలు చేస్తుంటారా? నాకు అర్థమైంది మీరు మీ ఆవిడ మీ ఆయన మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారని. ఆయన ఎలా ఉంటారు చూడాలనుకుంటున్నాను. ఇలాగా ఇలాగా మీడియం ఉంటాడు. మీడియం ఉంటారా? ఇది ఇలా చేసుకోవాలి. ఓకే,
సో ఇలా స్టీమ్ మొత్తం అన్ని గోధుమ పిండితోనే, క్యారెట్ గోధుమ పిండితోనే మనం పాలకూర, గోధుమ పిండితోనే బీట్రూట్, అలా అన్ని చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దాని తర్వాత మనం ఏం చేయాలి, వాటిని ఫ్రై చేయాలి, ఆవిరికి ఉడకబెట్టుకోవాలి, స్టీమ్ పెట్టుకోవాలా, ఇడ్లీ పాత్ర దానిపైన పెట్టేసి ఉడికించుకో. వెరీ నైస్ సార్. మీరు పాటలు పాడుతుంటారా? పాడతా. చూసారా నాకు ఎంత బాగా తెలిసిపోయిందో, ఏంటో నాకు అలాగ అన్ని తెలిసిపోతూ ఉంటాయి వద్దన్నా కూడా. మరీ రావు కాకపోతే మీకోసం పాడతా. థ్యాంక్స్, నా గురించి చేస్తున్నారు అంటే చాలు, నా జీవితం ధన్యం, ఆనందంతో పొంగి పడిపోతూ ఉంటాను. చాలా కచ్చా గానా గావు, హమ్ సుంతే అబ్ గావు. లాలీ జో రమ జోలా, జీజీలా జోలా, జీజీలా జోలా, నీలాలా కన్నులకు నిత్యమల్లే పుల జోలా, నిత్యమల్లే పుల జోలా. ఓ హాయి హాయి, ఓ హాయి హాయి, నీలావతార నిత్య నేను చుట్టూ రాబోకురా. అరె రే రే యాహి 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 యాహి. ఓ వెరీ నైస్, చాలా చాలా బాగా. సో ఈ పాటలో రమ్యకృష్ణ గారు భలే ఉంటారు, పెద్ద బొట్టు పెట్టుకొని క్యూట్గా ఉంటారు. అండ్ భానుచంద్ర గారు కూడా భలే యాక్టర్ అబ్బా. సో ఇప్పుడు ఏంటి, నెక్స్ట్ మనం బీట్రూట్ తో చేసుకున్నాము, క్యారెట్. క్యారెటా? ఓకే. మీ ఆయన గురించి మీరు ఎప్పుడైనా పాడారా పాట? పాడుతుంటా పెళ్ళిగా ముందు. వాడు మేనబావ అనమాట. మేనబావ లవ్ స్టోరీ అనేది నిజం చెప్పు బంగారా, నాకు నిజం చెప్పు. ఇప్పుడు నాకు నిజం తెలియాలి. ఏం చేశారు చెప్పండి, లవ్ స్టోరీ ఇది? అరేంజ్ మ్యారేజ్? లవ్ అండ్ అరేంజ్. అఫ్కోర్స్ ఇంత అందమైన మరదలు ఇంట్లో ఉంటే వేరే అమ్మాయిని ఎవరు చూస్తారు చెప్పండి? ఏదో అతడులో మహేష్ బాబు తప్ప. ఇంట్లో పూరిని పెట్టుకుని బయట చపాతి మొహం కావాలని అడుగుతుంది చూస్తారా, సంథింగ్ లైక్ దాట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకేం చేద్దాం? ఆవిరిలో ఉడకబెట్టుకోవాలన్నమాట. అసలు అయితే అవునా, నేను ఆల్రెడీ తీసుకొచ్చాను, హాఫ్ అన్ అవర్ పెట్టాలి. హాఫ్ అన్ అవర్ ఉడకబెట్టాలి ఆవిరిలో. సో ఇడ్లీ పాత్రలో మనం కొంచెం నూనె రాసేసి ఇవి పెట్టేసి ఆవిరి పట్టేస్తే చాలు కదా, ఓ 10 నిమిషాలు. 20 మినిట్స్ ఉడికిపోతుంది. ఓకే సరే, మీరు చేసింది చూపిస్తారా నాకు? ఇవి అశ్విని. ఓ వెరీ నైస్. సో మనకి ఆవిరి పట్టిన తర్వాత ఇట్ లుక్స్ లైక్ దిస్ అన్నమాట. సో గ్రీన్ క్యారెట్, రెడ్ బీట్రూట్, ఇవేంటివి? గ్రీన్ ఇవి ఏమో క్యారెట్, పాలకూర అనమాట. ఆకుకూర మనం ఏమైనా వేసుకోవచ్చు. ఓకే, ఇవి మనకి గ్రీన్ గా కనిపించేవి మనకి పాలకూర. వెరీ నైస్. సో పాలకూర అన్ని మనం ఈ చపాతి పిండితోనే కలుపుకుంటున్నాం. కొంచెం చపాతి పిండి ఎక్కువ వేయద్దు, ఇది ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. ఓకే, జస్ట్ రౌండ్ అవ్వడానికి మనకి అంతే. సో ఇవి రెడీగా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటమ్మా? నెక్స్ట్ చేసేది కడాయి పెట్టి. కొత్తగా సినిమా చూసారా? కొత్తగా అంటే రుద్రమదేవి. బాగుంది రుద్రమదేవి, బాగుంది, చాలా బాగుంది యాక్చువల్లీ. అందులో అనుష్క చాలా బాగా చేశారు, మా స్వీట్ చాలా బాగుంది. సైజ్ జీరో చూసారా? జీరో జీరో సైజ్ జీరో, జిందగీ జీలో యారో. నాకు కూడా బాగా నచ్చింది యాక్చువల్లీ. సినిమాలో లవ్ గా ఉండాలి అంటే చాలా మంది షార్ట్ కట్ లో సన్నగా అయిపోదాం అనుకుంటూ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టారు అనమాట ఈ సినిమా త్రూ. ఓకే, సో మన పాన్ వేడెక్కింది, ఆయిల్ వేడెక్కింది, నెక్స్ట్ అమ్మా? పోపు దినుసులు వేసుకున్నాను. పోపా వేసేయండి, మీరు వేసేయండి, నేను తర్వాత చూసుకుంటా. పోపు సంగతి చూద్దాం. పోపులు ఏమేస్తున్నారు? ఆవాలు, జీలకర్ర, ఇదేంటిది, శనగపప్పు, శనగపప్పు, మినప్పప్పు. నెక్స్ట్ పచ్చిమిర్చి. ఓకే, సో మీ ఇంట్లో బాగా కారాలు తింటారా? మా సొంతూరు వరంగల్. వరంగల్? వరంగల్ బాగా పిల్ల కారం తిర్రు ఉంటుంది. నెక్స్ట్ ఉల్లిపాయలు. నేను ఒకటి అడుగుతా చెప్తావా? చెప్తున్నాను. ఇది తిరుపతి ప్రశ్న అనమాట. అయితే ట్రై చేస్తా. తిరుపతిలో గుండె ఎవరు కొట్టించుకుంటారు? తిరుపతిలో గుండె ఎవరు కొట్టించుకుంటారు? మనుషులు తెలియ కాదా, ఎవరు కొట్టించుకుంటారు? ఎనీ క్లూస్? మీరు ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలి అంటే yummy@expressivity.in కి మెయిల్ చేయండి. గిఫ్ట్ ఏంటి? మంచి మంచి రెసిపీస్. దేవుడు మొక్కు తెలుసు కదా, తెలిసి కూడా అడుగుతారా? జుట్టును వాడు చేసుకుంటాడు. ఇదమ్మా లాజిక్. అయ్యయ్యా రామచంద్ర, నేను చిన్నప్పుడే చెప్పేసా ఇలాంటి జోకులు. మరి వెంటనే చెప్పలేదు? వెంటనే చెప్తే మజా ఏమి ఉంటుంది? మా వాళ్ళకి బోర్ కొట్టేది టీవీ చూసిన వాళ్ళకి. 2-3 ఆప్షన్లు తెలిసినట్టు తెలియనట్టు పక్కన ఉండాలని ఎదురు ఉండాలని అడగాలి, ఆ తర్వాత చెప్పాలి. కలర్ బాల్స్ చేసుకుందాం. ఓకే, సో మనం ఆల్రెడీ ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కలర్ బాల్స్, క్యారెట్, ఆ తర్వాత బీట్రూట్, పాలకూరతో చేసుకున్నాము. ఇది చపాతి పిండితో లైట్గా కలుపుకొని స్టీమ్ పెట్టుకున్నాం. చిన్న రఫ్ రీక్యాప్ కూడా చెప్పేసా కదా.
వేసేనా? ఇవి ఉడికించుకున్నాం కదా అశ్విని, కొంచెం వేగితే టేస్ట్ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి కదా. కానీ ఇప్పుడు దీన్ని ఇట్లా టాసింగ్ చేయాలి, ఇట్లా ఇట్లా ఇట్లా. నా ఇది అండ్ గుడ్ బాగా చేస్తున్నాను టాసింగ్ మా చెప్పుల దగ్గర నుంచి తెగ నేర్చుకున్నా. సో ఇది ఎందుకు చేస్తారు ఇలా బాల్స్? మీకు పిల్లలు ఉన్నారా? పిల్లలు, పాప బాబు. ఏం చదువుతారు? సిక్స్త్. బాబు యూకేజీ. ఊకేజీ? యూకేజీ. మీకు ఎవరైనా చెప్పారా మీ స్మైల్ మీ కళ్ళు చాలా బాగుంటాయని? మీ వారు చెప్పారా? మీ వారే చెప్పాను యాక్చువల్లీ. మీ వారితో పాటు నేను కూడా చెప్తున్నాను, చాలా ముద్దుగా నవ్వుతున్నారు అనమాట. మీకు ఇంకా జస్ట్ 16-17 అంటే కూడా నమ్మేస్తారు జనాలు. నిజం? అర్రే, నేను హెల్దీ హెల్త్ ఫుడ్ తిని తిన్నారా మీ వంట చూసి? అబ్బబ్బా, నాకు తెలిసిందిగా రౌండ్ రౌండ్ గోళాలు క్యాచ్. గోళ వేసిందమ్మా, గోళా. ఓకే, సో ఇవి ఆల్రెడీ స్టీమ్డ్ కాబట్టి మనకి వేగంగానే ఇంకా బాగా భలే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అమ్మా బంగారం వేగిపోయాయి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్ మార్నింగ్ ఉన్నా మనం చేసేసుకోవచ్చు ఇలా. అవును, మధ్యాహ్నం టైంకి పిల్లలు తినరు కదా మార్నింగ్ అనేసి చెప్పా కదా. చిన్నప్పుడు మమ్మీ పొద్దు పొద్దునే రైస్ వండేసి దాన్ని పోపన్నం లాగా, ఫ్రైడ్ రైస్ లాగా రకరకాల చేసి, ఎప్పుడు బోర్ కొడుతుంది కదా ఇలా చేసి. ఇది బాగుంది యాక్చువల్లీ, వేసేయి. పిల్లలు స్కూల్ నుండి రాగానే పెట్టేసుకోవచ్చు. మమ్మీ అమ్మ అంటారు అలాంటప్పుడు ఇలాంటివి పెడితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి యాక్చువల్లీ. కానీ ఇవి బాయిల్ చేయడానికి కొంచెం ఓపిక కావాలి కదా, కొంచెం పిండి కలుపుకొని అని పెట్టుకుని అని పెట్టుకొని పిల్లలు తినాలంటే ఏదైనా చేయాలి. తప్పదమ్మా, తల్లి అయ్యాక ఆ ఆనందం లోపల నుంచి వేరుగా ఉంటుంది, తప్పకుండా చేస్తూ ఉంటారు. బీట్రూట్ మెయిన్ పిల్లలు తినరు దాదాపు. అవును, అందుకోసం ఇలా చేస్తే. మా అమ్మ ఎన్నో కష్టాలు పడి నా చేత బీట్రూట్ తినిపించడం మొదలెట్టింది. తిన్న మొదలెట్టిన తర్వాత దాని గుడ్నెస్ తెలిసిన తర్వాత బాగా తినడం మొదలెట్టాను. అందుకే అలా ఉన్నారు. వైట్ వైట్ గా. సో బంగారం ఇది వేగిపోయింది కదా, అయిపోయింది అక్కడ. ఇంకేం చేయాలా? లాస్ట్ లో గరం మసాలా వేసుకున్నాం. ఓకే, సో టేస్ట్ కోసం. టేస్ట్ కోసం అయిపోయింది లక్ష్మిని ఆపేస్తాను. సర్వింగ్ టేస్ట్. ఓకే, ఆ బౌల్ అక్కడ చూడండి. మంచి పాట గుర్తు చేశారు యాక్చువల్లీ మీరు. మీరు ఇంకా మంచి మంచి పాటలు పాడతారట? పాడతా అప్పుడప్పుడు. అప్పుడప్పుడా? సరే, అప్పుడప్పుడు కాదు కానీ మన ఎపిసోడ్ లో మనం మొత్తం మంచి మంచి పాటలు పాడుతున్నాం. ఓకేనా? మీరు బాగా పాడతారు కదా, ఒక పాట పాడండి. నేనా? పాడతా. ఇంకా నెక్స్ట్ సెగ్మెంట్ ఉంది కదా, నీ గురించి పాడతా డెఫినెట్ గా. కలర్ బాల్స్ ఫైర్ రైస్ రెడీ అయింది అశ్విని, టేస్ట్ చూసి చెప్పు ఎలా ఉంది. తప్పకుండా చెప్తా, ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పు, టేస్ట్ చూసి చెప్పు అంటే వద్దన్నా కూడా టేస్ట్ చూస్తాను. బంగారం, మీరు ఇంత బాగా నా గురించి ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి చేస్తున్నారు, ఐ విల్ డెఫినెట్లీ టేస్ట్ ఇట్. అండ్ కలర్ బాల్స్ ఫ్రైడ్ రైస్ చాలా కలర్ఫుల్ గా ఉంది, ఎలా చేసుకోవాలో చిన్న రీక్యాప్. కలర్ బాల్స్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ఉడికించిన రైస్, కలర్ బాల్స్, గరం మసాలా, నూనె, పోపు దినుసులు, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యారెట్ తురుము, గోధుమ పిండి, బీట్రూట్ తురుము, ఉల్లిపాయలు, ఉప్పు. తయారు చేసే విధానం: ఒక బౌల్లోకి గోధుమ పిండి, బీట్రూట్ పేస్ట్ తీసుకుని కొన్ని నీళ్లు కలిపి ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముద్దను చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. బౌల్లోకి మళ్ళీ కొంత పిండి తీసుకుని క్యారెట్ తురుము వేసి ముద్దలాగా కలిపి దాన్ని కూడా చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకోవాలి. పాలకూరతో కూడా ఇలాగే చేసుకుని ఆవిరిపై అరగంట పాటు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లి తరుగు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు కలర్ బాల్స్ వేసి కాస్త ఉప్పు వేసి వేపాలి. ఇందులో ఉడికించిన రైస్ వేసి కలపాలి. చివరిగా గరం మసాలా వేసి డిష్ అవుట్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కలర్ బాల్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారు కదా కలర్ బాల్స్ ఫ్రైడ్ రైస్, ఇట్స్ వెరీ 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 కలర్ఫుల్ అండ్ స్మెల్ సో గుడ్. ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత వేగాయి కాబట్టి కరకరకరకలాడొచ్చు. లెట్ మీ ట్రై దిస్ కరకర. కరేపాకు కూడా తిన్నా, కొత్తిమీర కూడా తిన్నాను చూసారా. చాలా బాగుంది. ద బెస్ట్ పార్ట్ వచ్చేసి ఇందులో రైస్ ఎలాగైనా తినాల్సింది కాబట్టి ప్లెయిన్ గా తినకుండా ఇలా తినడము. ఇంకోటి ఏంటంటే మీరు ఈ బాల్స్ ని ఉడికించి ఫ్రై చేశాం కదా, దీని టేస్ట్ చాలా డెలిషియస్ గా ఉంది. ఎస్పెషలీ
మనకి బీట్రూట్ కానివ్వండి, క్యారెట్ కానివ్వండి, పాలకూర కానీ కలిపి చేశారు కదా పిల్లలు తినడానికి కూడా చాలా బాగుంది. మీరు ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, పాలకూర కానీ, చిక్కుకూర కానీ, గోంగూర కానీ, ఏదైనా సరే అంటే మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేసుకోవచ్చు. ఈవెన్ కొత్తిమీరతో కూడా చేసుకోవచ్చు. వెరీ నైస్, వెరీ టేస్టీ. పిల్లలు తప్పకుండా లైక్ చేస్తారు. ఆశు పాపలు లైక్ చేసినప్పుడు మీ పిల్లలు కూడా తప్పకుండా లైక్ చేస్తారు. మీరు ట్రై చేయండి, ఆ పనిలో ఉండండి. నేను మా చిన్న తల్లి తీసుకుంటాము ఒక చిన్ని బ్రేక్. పాకంలో ఉడకబెట్టిన పెసర్లు. ఈ వంట చేయాలని, ఈ సమోసా చేయాలని మీకు ఎందుకు వచ్చింది కావాలంటే? ఎప్పుడు హార్ట్ తింటూ ఉంటారు కదా, స్వీట్ పెసర్లు హెల్దీకి మంచిది కదా. ఓ వెరీ నైస్. మామూలుగా అయితే స్ప్రౌట్స్ మనం తినము అంటుంటాం కదా. పాట పాడతా అన్నావు కదా అశ్విని. ఏడవాడతా పాడుతూనే ఉన్నా, నేను మాట్లాడుతున్నాను. మాట్లాడితేనే పాటలా ఉంటుందట తెలుసా. ఇప్పుడు పాట వాడు పాటలా చూస్తుంటా నేను. నాకు పాట రావే. ఓట్స్, ఎగ్ వైట్ రెండు కలుపుకొని మొహానికి అప్లై చేసుకోవాలి. ఒక అరగంట అయ్యాక కడిగేసుకుంటే మొటిమలు ఉంటాయి కదా, చాలా మంది మరక పింపుల్స్ మచ్చలు అవి పోతాయండి.